ఏళ్ళ మూసీలో ఆ దోమలు ఆ కంపు ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారీస్కి వచ్చిన నొప్పేందే, ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీల్లో ఉండాలి, వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం కొట్టుపోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఏలు తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువలలో నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లోనే తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి. మొదటి ప్రణాళిక, మూసి రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వ ఖర్చులకు కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి, పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని? ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ, నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుబుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం, ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి. ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటుండ్రు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటుండ్రు కదా, పరిపాలన అనుభవం ఉంది అంటుండ్రు కదా. మీ 10 ఏళ్ళ పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం, మాకేం అభ్యంతరం లేదు, పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల్లో నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందు వరుసలు నిలబడి, మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం, మోడీ దగ్గర పోదాంపా, 25,000 కోట్ల రూపాయలు ఇప్పి. ఎవరు వద్దన్నారు? లేదు, ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతుర్రు? బఫర్ జోన్లు ఉన్నోళ్ళకు కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు వాళ్ళని తొలగించొద్దు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిల్లోనే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోనే చచ్చిపోవాలనా? కింద నల్గొండ జిల్లా ఎల్బీనగరు, మహేశ్వరము, ఇబ్రహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భోనగిరి, ఆలేరు, ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. రేపు పొద్దుగాలు ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండల కాలు పెట్టు, పో ఈరోజు భోనగిరో, ఆలేరో, నకరేకల్లో పోయినా పో, ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి, అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి, ఆకు కూరలు కూడా. ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడానికంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసి కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ మీద దాని విధి విధానాలు కమిటీ ఫామ్ చేస్తూ ఉన్నాం. మేము నిన్న అర్బన్ మినిస్టర్ గారు కలిసి చెప్పడం జరిగింది. అయ్యా, మా రాష్ట్రంలో గతంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఇచ్చిన 2,40,000 ఇళ్ళు మొత్తం కట్టలేకపోయినరు, కట్టినవి కూడా పంచలేకపోయినరు. ఆ పంచినవి కూడా లోకల్గా ఉన్న వాళ్ళకి కాకుండా ఎక్కడి నుంచో తెచ్చిచ్చిన ఒక అపవాదం ఉన్నది.
ఈసారి కనుక మీరు మా రాష్ట్రానికి ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. రెండోది దాని విధి విధానాలు కూడా నిజమైన పేదవాడికే ఇండ్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం మీరు కొంత చేయమని చెప్పి చెప్పినాం. వారందరూ తప్పకుండా ఈ దఫా ఇచ్చేటువంటి, ఎందుకంటే 4 కోట్ల ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం భావించింది కాబట్టి దాని మీద తెలంగాణ కూడా పెద్ద పెట్ట వేయాలని చెప్పి కోరడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్, అది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి మొన్న హైడ్రా పేరిట వేలాది కాలనీలకు వేలాది ఇండ్లకు వందల కాలనీలకు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు కాబట్టి మేము చెప్పినాం. ఈ అర్బనైజేషన్లో భాగంగా గత 40-50 సంవత్సరాలుగా అనేక చెరువులు మాయమైపోయినాయి. బతుకమ్మకుంట మాయమైపోయింది, మాసప్ ట్యాంక్ చెరువు మాయమైపోయింది, యూసుఫ్గూడ చెరువు మాయమైపోయింది. ఇట్లా అనేక చెరువులు మాయమవడమే కాకుండా కొన్ని చెరువులు ఆయాన్ కన్వర్షన్ చేసి ఇల్లు కూడా కట్టడం జరిగింది. ఉన్న చెరువులు ఏవైతే మిగిలినాయో ఆ చెరువులన్నీ కూడా మంచినీళ్ళ చెరువులుగా కాకుండా ఎకలాజికల్ బ్యాలెన్స్ అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉన్నారో, పర్యావరణ రక్షణ అని మాట్లాడుతున్నారో, దానికి సంపూర్ణంగా విరుద్ధంగా ఉన్నాయి. ఆ చెరువులలో డ్రైనేజీ లింక్ కలిపి డ్రైనేజీ నీళ్లు కలిపి మొత్తం దుర్గంధపూరితంగా మారిపోయినాయి. ఆ చెరువులో ఆ దుర్గంధపూరితమైన నీళ్ళ వల్ల పశువులు నీళ్ళు తాగలేకపోతున్నాయి, చేపలు పెంచుకోలేకపోతున్నారు, ఏళ్ళు చేయి పెడితే కూడా చిమతి మా అని చెప్పి బొబ్బలు వచ్చే పరిస్థితి ఉంది. ఆ ఉన్న వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ యొక్క గొప్పతనం, హైదరాబాద్ యొక్క వాతావరణ గొప్పతనాన్ని కాపాడాలంటే ఈ చెరువులకు వచ్చే డ్రైన్లన్నీ కూడా మలిపి వాటి మంచినీళ్ళ చెరువులుగా మార్చడం కోసం సహకారం అందించమని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. అదేవిధంగా ఈ చెరువులలో ఈ మురికినీళ్ళు మాత్రమే కాకుండా అనేక నాలాలు ఆక్రమించబడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. వాటికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. అంటే రోడ్ల కింద వర్షం నీళ్ళు తీసుకుపోయేటువంటి కాలువలు, రోడ్డు ఏమో పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇండ్లు డిస్మాంటిల్ కాకుండా, ఎక్కడ మళ్ళా గుంటడి భూమి కూడా ఆక్రమించుకునే అక్కడ లేకుండా ఉన్న రోడ్ల కింద ఇంతకుముందు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎట్లయితే కాలువలు నిర్మాణం చేస్తుండో ఇంకా మిగిలిపోయిన జాగాలు కూడా నిర్మాణం చేస్తే హైదరాబాద్లో ఎక్కడ కూడా కాలనీలు మురగకుండా వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి ఆ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కొంత డబ్బులు ఇవ్వమని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద ఇవాళ మా మల్కాగిరి కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత నగరాల కింద కావచ్చు, స్మార్ట్ సిటీల కింద కావచ్చు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని మా కొంత స్వచ్ఛ భారత్ కింద నిలిచి ఆదుకోమని చెప్పి వారికి కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వీళ్ళ లెక్కలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణలో పోయేమో కేంద్ర ప్రభుత్వమే దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, మాకు ఒక రూపాయి కూడా ఇస్తలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళకు అవగాహన ఉన్నదా లేదా నాకు తెలియదు, కానీ నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేంద్ర ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా డీవేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అలవి కానీ హామీలు ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రయారిటీ లేదనేటువంటి భావన ఉండదు. బాగా చెప్తారు అంటే బడ్జెట్లోనే చెప్తారు. కానీ ఇవాళ సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొన్ని స్కీములకేమో 40% వాళ్ళు కట్టాలి, 60% కేంద్రం ఇస్తుంది. కానీ ఎక్కడ కూడా సకాలంలో ఈ 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడం మూలంగా కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు సకాలం రాలేకపోతూ ఉన్నారు. రెండవది ఇలా ఎఫ్ఆర్బిఎం రుణాల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం రుణాలు ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి లేదు. ఇప్పటికే వాళ్ళ లెక్క ప్రకారంగా జిఎస్డిపిలో 20% కంటే రుణం దాటద్దని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 50% దాటిపోయింది. తెలంగాణ జిఎస్డిపిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు, గ్యారంటీ రుణాలు కావచ్చు, అన్నీ కలిపితే 50% దాటిపోయింది. ఇంకా ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి వట్టిగా బట్ట కాల్చి మీదేసి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ఇంతమంది ఎంపీలను గెలిపిస్తే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మా మీద ఆడిపోసుకుంటాను. మేము ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా ఇప్పటికే
గ్రామ పంచాయతీలలో జరిగే డెవలప్మెంట్ కానీ అమృత నగరాల పేట స్మార్ట్ సిటీల పేట వచ్చే నిధులు కానీ ఇవాళ నేషనల్ హైవేస్ పేట వచ్చే నిధులు కానీ రైల్వే డిపార్ట్మెంట్ వచ్చే నిధులు కానీ ఇవాళ అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్కి వచ్చే నిధులు కానీ చివరికి అనేక అనేక రూపాల్లో ఇవాళ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆ మాత్రం సోకులు చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక సింగిల్ పైసా ఇవాళ అదనంగా ఖర్చు పెట్టే దమ్ము లేదు. ఇవాళనే వార్త వచ్చింది చూసినా ఇవాళ ఆనాడు ఆర్భాటంగా ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారి ఎస్సీ డెవలప్మెంట్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇలా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ బంగ్లాలు కట్టకపోవడం వల్ల బిల్లులు కట్టకపోవడం వల్ల కిరాయి బంగ్లాలు నడుస్తామని కిరాయిదారులకు కిరాయి ఇవ్వక సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో వాళ్ళు మొన్న తాళలేసిండు అయ్యా మా కిరాయి వస్తలేదు అని చెప్పి అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పప్పులకు ఉప్పులకు నూనెలకు బియ్యానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. సప్లై చేసినా ఎక్కువ ధరకు సప్లై చేస్తూ ఉన్నారు. అంతేగా నాణ్యత లేని సరుకు సప్లై చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కిరాయిదారులకు కిరాయి అనే పరిస్థితి ఉన్నది. అంటే డైట్ ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఇది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా బంద్ చేసి ఈ డాంబికాలు ఏది పద్ధతి మాట్లాడి బుల్డోజ్ చేసే పద్ధతి బంద్ పెట్టి భూమి మీదకి వచ్చి ఇవాళ పేద పిల్లలు చదువుకునేటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో హాస్టళ్ళలో కనీసం డైట్ ఛార్జీలు ఇవ్వాలని ఆ ఏ బిల్డింగ్లు అయితే కిరాయి తీసుకున్నా వాళ్ళు కిరాయిలు ఇచ్చి ఇట్లాంటి అవమానకర పరిస్థితులు లేకుండా ఉండాలని చెప్పి చూసుకోమని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను.